జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయనప్పటికీ ఎవరికైనా దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ప్రతిఫలం ఆశించిన దాన ధర్మాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే దానాలు చేయటానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానం చేయకూడదు, లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. ఈరోజు మనం ఈ విషయంపై చర్చించుకుందాం. సంధ్యా సమయం తర్వాత ఏ వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి. జ్యోతిషశాస్త్ర ప్రకారం పెరుగు దానం చేయడం వల్ల చాలా శుభకరమైనదని చెప్తారు. ముఖ్యంగా పేదలకు పెరుగును దానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. అయితే సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ కూడా పెరుగుని దానం చేయకూడదు, ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు, కాబట్టి సంధ్యా సమయం తర్వాత పెరుగును దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు తగ్గుతుంది. అలాగే జ్యోతిషశాస్త్రం ప్రకారం పాలు దానం చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అయితే సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేయకూడదు. పాలు సూర్యుడు చంద్రుడు రెండిటికి సంబంధించిందిగా చెప్తారు, కాబట్టి సాయంత్రం సమయంలో వీటిని అసలు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు జీవితంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల సూర్యాస్తమయం తర్వాత పాలను కానీ పెరుగును కానీ మర్చిపోయి దానం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాలను పెరుగును దానం చేయకండి. అలాగే సూర్యాస్తమయ సమయంలో డబ్బులు లేదా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎప్పుడూ దానం చేయకూడదు. సంధ్యా సమయం తర్వాత ఎవరికైనా డబ్బులను కూడా దానంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ లేదంటే వంటకు సంబంధించిన వస్తువులు కూడా దానం చేయకూడదు, ఎందుకంటే వీటిని దానం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జిఎంజీ క్రియేషన్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.